ఓం సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం జ్యోతిష్ భావితరాల వారికి ప్రసాదించిన ఋషులు యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు జ్యోతిష్య విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష్య బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్య దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం ఆగస్టు నెల ఇరవైవ తారీఖు లగాయితూ ఇరవై ఆరవ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి లాభస్థానమందు గురు రాహువులు అనుకూలిస్తూ ఉండగా రెండవ స్థానమందు శుక్రుడు తృతీయ స్థానమందు రవిగ్రహం అలాగే చంద్రబలం ఈ రాశి వారికి ఈ వారం ప్రస్ఫుటంగా కనబడుతూ ఉన్నది అయితే గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో అర్ధాష్టమ కుజుని యొక్క దోషం కొంత అధికంగా ఉన్నది కాబట్టి ఈ కుజుని యొక్క ప్రభావం అటు మానసిక పరిస్థితుల మీద ప్రభావాన్ని చుబెడుతుంది భాగ్యహానిర్ భయం క్రూరం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొంత మానసిక భయం అన్నది అధికంగా ఉంటుంది కుటుంబ సభ్యుల వల్ల మనకి ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రావడానికి అవకాశాలున్నాయి ఉద్యోగపరంగా కూడా అంటే మనం పనిచేసేటువంటి ప్రాంతంలో ఇతరుల వల్ల మీకు ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు సొంతంగా మనం ఏ తప్పిదం చేయకపోయినా గతంలో మనం హామీ ఇచ్చినటువంటి వ్యక్తులు తప్పు చేసినా లేదా మన ద్వారా మన ఉద్యోగ స్థానంలోకి ప్రవేశించినటువంటి వ్యక్తులు తప్పు చేసినా అవన్నీ కూడా మన మీద ప్రభావాన్ని చూపించేటువంటి ఫలితాలు ఈ వారంలో మిథున్ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి ఎవరినైతే మనం చెప్పామో మీ రెఫరెన్స్నిచ్చి మిగతా వాటిల్లో వాళ్ళని అందరినీ కూడా మనం పనిలో పెట్టి ఉన్నాము అలా మీరు రిఫరెన్స్ ఇచ్చినటువంటి వ్యక్తుల ద్వారా మీరు చెడ్డ పేరు పొందేటువంటి పరిస్థితులు ఈ వారంలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందులు ఏమీ కూడా గోచరించడం లేదు సమయానుకూలంగా కావలసినటువంటి ధనం ద్రవ్యం అధికారం ఇవన్నీ కూడా చక్కగా మీకు ఉపయోగపడడానికి అవకాశం ఉన్నది ఇక వాక్సిద్ధి అనగా మనం అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తయ్యేటువంటి పరిస్థితులు ఈ రాశివారిలో ఉన్నాయి కంటికి సంబంధించి చిన్న చిన్న ఇబ్బందులు ఈ రాశివారిలో ఉండడానికి అవకాశం ఉన్నది ఏ పనైనా చేసేటువంటి దానికి ఉత్సాహం చాలా ఎక్కువగా ఉంటుంది కానీ ఆ పని మొదలుపెట్టిన తర్వాత ముందుకు తీసుకువెళ్ళేటప్పుడు మనం ఈ పని పూర్తి చేయగలమా కంగారులో ప్రారంభించాము లేదా అత్యుత్సాహంతో ప్రారంభించాము ఇది ఎలా పూర్తవుతుంది అనేటువంటి ఆలోచన కూడా ఈ మిథున్ రాశి వారిలో ఉండడానికి అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగాల పరంగా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అయితే భగవంతుని యొక్క కరుణా కటాక్షాలు మీ రాశి మీద ఉన్నాయి గురుబల ఉన్నది ఎటువంటి ఇబ్బందుల్లో చిక్కుకున్నా సరే మరలా దాని నుండి బయటపడడానికి గ్రహస్థితి అన్ని విధాలుగా కూడా ఈ వారం ఉపకరిస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ వారంలో మనసుకు నచ్చినటువంటి వ్యక్తులతో మాట్లాడవలసి వస్తుంది నచ్చినటువంటి పనులు నచ్చినటువంటి ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది మరీ ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఇది ఒత్తిడితో కూడుకున్నటువంటి వారంగా చెప్పవచ్చును మీ పని మీరు పూర్తి చేసినప్పటికీ పక్కవారి పని కూడా మీ మీద అదనపు భారం పడ్డం వల్ల కొంత అధికంగా శ్రమిస్తూ ఉంటారు వ్యాపారస్తులకి ఇది కాలం కలిసి వస్తుంది ఉన్నతమైనటువంటి ఫలితాలు వ్యాపారస్తులకు కలుగుతాయి విద్యార్థిని విద్యార్థులకి ఈ వారం అనుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి తీసుకున్నటువంటి నిర్ణయాలు సకాలంలో తీసుకుంటారు మంచి ఫలితాలు వస్తాయి అలాగే స్త్రీలకి ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది ఉద్యోగం చేసుకునేటువంటి వారికి ప్రమోషన్లు లేదా వ్యాపారం చేసుకునేటువంటి వారికి లాభాల రూపంలో ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది మిథున్ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సర్ప సూక్తంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అభిషేకం జరిపించుకోవడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఒకటి అదృష్టవర్ణము తెలుపు తదుపరి కర్కాటక రాశి